సంతరుద్రపాడు నియోజకవర్గంలోని చెమ్మకుర్తి మండలం మువ్వవరపాలెం గ్రామంలో 40 కుటుంబాలు వైసీపీ పార్టీని వీరి టీడీపీలో చేరారు. వీరందరికీ సంతరుద్రపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బిఎన్ విజయకుమార్ టీడీపీ కండబల్ వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మువ్వవరపాలెం గ్రామంలో ఇంటింటికి తిరిగి టీడీపీ మినీ మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ చేశారు. తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా, తెలుగుదేశ దళమా, తెలుగు జాతి బలమా, తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా. ఆంధ్ర ఆత్మ గౌరవ రణనినాద గళమా, నరనరాన క్రమశిక్షణ నిండిన చేతనమా. ప్రజాస్వామ్య సంబరమా, చంద్రబాబు పూరించిన
పుట్టిన సమర శంఖ కింకరమా, తెలుగు దేశ దళమా, తెలుగు జాతి బలమా, తెలుగు దేశం అంటే కార్యకర్త పటిమా. చరితను రాసేటి నల్ల సిరా మీరే, తెలుగు నేల ప్రభ వెలుగుల కాంతి కణం మీరే, యవనిక శ్రమ సంచికలో సంచలనం మీరే, ఆంధ్రుల పౌరుష గీతం తొలి చరణం మీరే, నందమూరి ఆవేశంలో సందేశ ధ్వనులు మీరే, చంద్రబాబు ప్రతిస్పందన మీరే, తల తెగి పడిన తల పడు పిడి గిలివై, తరముల కోసం తరగని త్యాగము వై, పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా, చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా, తెలుగు దేశ దళమా, తెలుగు జాతి బలమా, తెలుగు దేశం అంటే కార్యకర్త పటిమా. రాష్ట్ర ప్రగతి సంక్షేమంలో సైనికులు మీరే, తెలుగుదేశ రథం నడుపు సారథులు మీరే, రేపటి మన భవిష్యత్తుకు వంతెనలు మీరే, చంద్రుని సంకల్పానికి చేయూత మీరే, ప్రతి మలుపున మద్దతు మీరే, ప్రతి గెలుపున యుద్ధం మీరే, మీ నెత్తురు చిందించైనా పసుపు చెండాని మోస్తున్నారే, ఒక్కరు వేలై అది లక్షల బలమై, నలు దిక్కుల వరకు నిలు విజయ ధ్వజమై, పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా, చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా, తెలుగు దేశ దళమా, తెలుగు జాతి బలమా, తెలుగు దేశం అంటే కార్యకర్త పటిమా. రాముని తీరు శ్రీరాముని తీరు, అజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు, ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం, ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం, మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం, నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండి రైగ మేమస్సలు తగ్గం, మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం. ఓహో దూమ్ 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 దాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం, దూమ్ 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 దాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత.
అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అంటే ఈ గ్రామంలో ఈ గ్రామానికి ప్రత్యేకంగా నా వంతు సహాయం ఎప్పటి నుంచో చేసుకుంటా వస్తా ఉన్నా. అంటే అది ఓట్ల రూపంలో ప్రజల ఆనందంతో మాకు కనపడితే అది ఇంకా సంతోషకరమైన విషయం. మీ అందరికీ తెలుసు, ఇక్కడ రోడ్డు విషయం వస్తే చాలా రోజుల నుంచి ఆ రోడ్డు బాగాలేదు. మీ అందరూ నేను వచ్చినప్పుడు ఖచ్చితంగా దీనికి తార్ రోడ్డు వేయమని చెప్తే నేను ప్రత్యేక చర్యలు తీసుకొని తార్ రోడ్డు వేయించా. ఇంతకుముందు ఈ ఊరికి రావాలంటే ఆ కేవీ పాలెం నుంచి అరగంట పట్టేది. ఇప్పుడైతే జూర్లోనే 5 నిమిషాల్లో వస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఈరోజు అదే కాకుండా అనేక విషయాలలో అటు ట్యాంక్ విషయంలో, చెరువు విషయంలో కానీ, దాని తర్వాత ఇళ్ళ విషయంలో కానీ, ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇంద్రమ్మ ఇళ్ళ అందరికి ఇచ్చాము. దాని తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు ఎన్టీఆర్ హౌసింగ్ అందరికి ఇచ్చాం, పార్టీలు అతీతంగా ఇచ్చాము, ప్రతి ఒక్కరికి ఇచ్చాము. అదే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ ఇంటింటికి వచ్చి అనుమైన వాళ్ళందరికీ, మా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ సీఎం రిలీఫ్ ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. అదే కాకుండా అనేక సిమెంట్ రోడ్లు వేసాము ఈ కాలనీలో. అప్పుడు మట్టి రోడ్లు వేసాము, దాని తర్వాత సిమెంట్ రోడ్లు వేసాము. ఇవే కాకుండా పెన్షన్లు, దాని తర్వాత రేషన్ కార్డులు, చాలా మందికి ఈ 10-15 సంవత్సరాలు ఇచ్చిన విషయాలు ప్రతి ఒక్కరికి తెలుసు. నేను చెప్పేది ఏంటిదంటే రాబోయే కాలంలో ఈ 5 ఏండ్లు ఏం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు. చెప్పింది ఒకటి, ఈరోజు జరిగేవి ఒకటి. ఏదో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి అర్థమైంది ఈ చేతితో 1 రూపాయి ఇచ్చి ఈ చేతితో 5 రూపాయలు తీసుకున్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. దాని తర్వాత ఏం చెప్పారు ఏంటిది, గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీని వల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.